అంజనికి మహదానందంగా ఉంది. ఆమె కొడుకును చూసుకుని మురిసిపోయింది. కాన్పు కష్టమైంది, విశ్రాంతి అవసరమన్నారు. అందుకే నాలుగో నెలొచ్చినా నామకరణోత్సవం చేయలేదు. ఇంట్లో అందరూ పండు అంటూ పిలుస్తున్నారు. పండు బాధ్యత పూర్తిగా పద్మ తీసుకుంది. అంజని ఆరోగ్యం కుదుటిపడింది. నొప్పులు రాగానే మొదట శ్రీహర్షకు ఫోన్ చేయమన్నది తండ్రిని. చేస్తాన్లే అన్నాడు గాని చేయలేదు. తను చేద్దామంటే హాల్లోకి రావాలి. ఆమె ఆసుపత్రికి వెళుతూ ఫోన్ దగ్గరికెళ్ళింది. ఇంట్లో స్వీటీ ఎత్తి ఆఫీసు నుండి రాలేదని చెప్పింది. బ్యాంకుకు చేస్తే అతను ఊళ్ళో లేడన్నారు. మౌనంగా వచ్చి కారులో కూర్చుంది. అభిమానం లేనివారిని పట్టుకుని ప్రాకులాడ్డం మన బలహీనతమ్మా అన్నాడు కాస్త కోపంగా. ఏంటి నాన్నా, ఆమెకు తండ్రి ఆంతర్యం అర్థం కాలేదు. మొన్నటికి మొన్న ఎంతో దయగా అభిమానంగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఏమొచ్చిందో అనుకుంది. పార్థసారథిగారి అన్న కూతురిని చూసిందమ్మా ఆ లలితమ్మ, కొడుక్కి వివాహం చేస్తుందట అన్నాడు కసిగా. అంజనికి ఒక్కసారిగా నరాలు గడ్డగట్టుకుపోయినట్టు అనిపించింది. కళ్ళమట నీళ్లొచ్చాయి. ఈరోజు కొత్తగా ఏం జరిగిందని ఏడుస్తున్నావు తల్లి, ఇదేం మనం అనుకున్నదేగా. నువ్వు విడాకుల పత్రం కూడా రాసిచ్చావు. అందుకు కాదు నాన్న, కడుపులో నొప్పి అంది పళ్ళ బిగువన దుఃఖాన్ని ఆపుకొని. కొడుకో కూతురో పుడితే లలితమ్మ మారిపోతుందని ఆశించిన అంజనికి ఆశాభంగమే అయింది. అతను తల్లికి ప్రియపుత్రుడు, తను అంగీకరించలేదా, అతను అంతే అనుకుంది. ఒక్కరోజు నొప్పుల తర్వాత ప్రసవించింది. మగపిల్లాడని అందరూ సంతోషించారు. వారం రోజులకు ఇంటికొచ్చారు. ఆమె మనసు రాయి చేసుకుంది. తల్లిదండ్రులకు ప్రియమైన సంతానం కావడం ఒక శాపమేనేమో. ఆ ప్రేమను అతిక్రమించి బయటపడలేదు. ఆమె ఒక రకమైన వైరాగ్యం పెంచుకుంది. 5వ నెలలో బారసాలు చేస్తాం అని ప్రకటించింది పద్మ. పండు పండు ధర అంటూ ఆ పసివాణ్ణి ముద్దు చేసి స్వాంతన పొందుతున్నారు ముగ్గురు. ఒక్క అంజని మాత్రమే నిర్లిప్తంగా ఉంటోంది. తనైనా ఫోన్ చేసి నా స్థితి కనుక్కోవచ్చుగా అనుకుంది. శ్రీహర్ష ఫోన్ చేయడం ఆ విషయం విని తండ్రి మండిపడి, అమ్మాయి చచ్చిందా బ్రతికిందా అన్నారానా, ఏమాత్రం అభిమానం ఉన్నా మళ్లీ ఫోన్ చేయకు, 2వ పెళ్లికి సిద్ధమై ఫోన్ చేయడానికి సిగ్గులేదు, ఆడపిల్లంటే ఆటబొమ్మనుకుంటున్నావట్రా రాస్కెల్ అని ఫోన్ పెట్టేయడం ఆమెకు తెలీదు. యూనివర్సిటీకి సెలవులైపోగానే ఆమె కాలేజీకి బయలుదేరింది. ఇప్పుడు డిగ్రీ అంత ముఖ్యమా అంజని, పద్మ నిలదీసింది. నాకేం పనుంది వదినా, పండు నువ్వే చూస్తున్నావు, నాకు ఏదో పని ఉండాలిగా అంది. అలా రోజులు గడుపుతోంది. అంజని ఆ రోజు ఆలస్యంగా లేచింది. అన్న వదిన తండ్రి హడావిడి పడుతున్నారు. ఏంటి నాన్న ఈ ఇన్విటేషన్ కార్డ్స్ ఎందుకు అంది ఆశ్చర్యంగా. అంజు, ఎవరూ కనీ విని ఎరుగినంత ఘనంగా పండు నామకరణోత్సవం చేస్తున్నానమ్మా అన్నాడు. వద్దు నాన్నగారు, అత్తయ్యకి తెలిస్తే బాధపడుతుంది. బాధలకు గాథలకు అర్థం తెలుసా, బాధపడాలి, కుళ్ళికుళ్ళి ఏడవాలనే ఈ పార్టీ అన్నాడు. అతని కళ్ళల్లో ఎర్రజీరలు పొట్టుదల చూస్తే భయం వేసింది. మౌనంగా ఉండిపోయింది. నా కూతురు ఉసురు పెట్టుకున్న ఆ లలితమ్మ బాగుపడుతుందా, ఆ అల్లుడు పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ అయిపోయాడు. కాంట్రాక్టు పేరు మీద దొరికిన సిమెంట్ అంతా బ్లాక్ చేస్తున్నాడు, పొట్టుబడితే జైలుకే, అప్పుడు గాని బుద్ధిరాదు. నాన్నా. అవునమ్మా. చటుకున్న కూతుర్ని అక్కును జరుచుకుని తలపై ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు మహారాణిలా బ్రతుకుతావు అన్నాడు గర్వంగా. నిజంగా మధ్యతరగతి వారి పెండ్లికైనంత ఖర్చు మొత్తం సిటీలో ఉన్న ఉన్నత కుటుంబాలు కదిలొచ్చాయి. ఏదో తెలియక పెంచిన మమకారంతో పిల్లనిచ్చాను ఒట్టి పోకిరిబాబుతో, అందుకే వాళ్లతో తెగదింపులు చేసుకున్నాను అని కోటేశ్వరరావు చెబుతుంటే అంజని హృదయం భారమైంది. గాయపడ్డ ఆ ప్రాణిని ఏమీ అనలేకపోయింది. ఉయ్యాలలో వేసినప్పుడు పద్మ శ్రీనివాస్ అని దేవుడి పేరు పెట్టమంది. బాలాజీ శ్రీనివాస్ కుమార్ అంటే కుమార్ అని ముద్దుగా పిలుచుకోవచ్చునన్నాడు. అంజని మాత్రం నవ్వేసింది. నాన్నగారిష్టం అంది. ఆయన ఒక్క నిమిషం కూతురిని చూశాడు. వెంటనే పేరు పెట్టడానికి వంగిన ముసలమ్మతో ఆనంద్కుమార్ అని పెట్టమని ఆదేశించాడు. ఆనంద్కుమార్ ఆనంద్ అంటూ గుణుక్కుంది అంజని. రకరకాల బహుమతులొచ్చాయి. నీ కొడుక్కి 3 నెలలు లేడు, అప్పుడే ఎన్ని బహుమతులు కొట్టేశాడో చూడమ్మా అన్నాడు కోటేశ్వరరావు. అవన్నీ తాతగారికి వచ్చినవేలేండి అన్నాడు బాలాజీ. అందరూ నవ్వారు. ఆనంద్, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. నేను నిన్ను ఎంత ప్రేమించానో అభిమానించానో నీకు తెలీదా, నిన్ను చంపుతానా అన్నాడు ఉయ్యాలపైకి వంగి. ఏంటనా, అందరూ ఇటే చూస్తున్నారు, కళ్ళు ఒత్తుకుని అంది అంజని. కాని ఆమెకు బాధగా అసంతృప్తిగా ఉంది. తమ హోదా డబ్బు చూసి ఎవరూ అండంలేదు, కాని కొడుకు నామకరణం అవుతుంటే తండ్రుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. పిల్లాడి జన్మకు కారకులైన 2 వ్యక్తులుంటే అది ఎంత పరిపూర్ణత, ఎంత నిండుదనముంటుంది. లేదంజు లేదు, ఆనంద ఊర్మిళ ఎవరు నన్ను కరుణిస్తారో అనుకున్నాను, నా ఆనంద స్నేహపాత్రుడు,
అతనే కరుణించాడు అన్నాడు గాఢంగా నిట్టూర్చి. ఆమె జాలిగా తండ్రి వంక చూసింది. విందు దాదాపు ముగిసింది. ఇంటివారే ఉన్నారు. అంజని, భోజనం చేద్దాంరా, పద్మ పిలిచింది. నాకు ఆకలిగా లేదొదినా. రెండు ముద్దలు తినమ్మా. శుభకార్యం రోజున అభోజనంగా పడుకోరాదు. ఈ మగసన్యాసుల గురించి మనం బాధపడతాం, కానీ వాళ్ళొత్త స్వార్థపరులు అని బల దగ్గరకు లాక్కుపోయింది. రెండు రకాల స్వీట్స్ చేశారు. సమోసా, వెజిటేబుల్ పలావ్, నాలుగు రకాల కూరలు, పూరీలు ఉన్నాయి. పెరుగు వేసుకుని రెండు ముద్దలు తింది. ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. కోటేశ్వరరావు పెద్ద ఇంజనీర్ వస్తే అతనికి డ్రింకు ఆఫర్ చేస్తూ పైనున్నాడు. అమ్మగారు, మిమ్మల్ని పసిబిడ్డం తీసుకుని అక్కడికి రమ్మంటున్నారెవరో. యూనిఫామ్లో ఉన్న బట్లర్ వచ్చి పిలిచాడు. ఎవరే ఉంటారు? పద్మ చేతిలోని పండునెత్తుకుని వెళ్ళింది. అశోక చెట్టు నానుకుని నిల్చున్నాడు శ్రీహర్ష. అతని చేతిలో రెండు మూడు ప్యాకెట్లున్నాయి. మీరా? మాటలు రానట్టు నిలబడిపోయింది. శ్రీహర్ష ఎన్నో మాటలని, ఆమెని ఎత్తి పొడవాలని వచ్చి ఆమె చేతిలోని బాబును చూసి అన్నీ మరిచిపోయాడు. ప్యాకెట్లు కింద పెట్టి చటుక్కున్న బాబును లాక్కున్నాడు. వాణ్ణి ఒక్క నిమిషం పరీక్షగా చూశాడు. వెంటనే హృదయానికి హత్తుకున్నాడు. అటువంటి ఒత్తిడి అలవాట్లేని బాబు కెవ్వుమన్నాడు. అరే సారీ. మళ్లీ ఎత్తి పట్టుకుని రెండు బొగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. వేలితో గిలిగింతలు పెడుతుంటే అలాగే నిలబడిపోయింది అంజని. ఇక్కడున్నావా అంజని? వెళ్ళొస్తాం. ఎవరో వచ్చి పిలిచారు. వారిని పంపించొచ్చింది. రండి, భర్తను ఆహ్వానించింది. అంజు, మీ నాన్నగారు నా గురించి ఎంత చెడుగా చెబుతున్నారో నేను ఎరగంది కాదు. ఆయన మాట అబద్ధమెందుకు చెయ్యాలి? అన్నాడు బాబును తిరిగిచ్చేస్తూ. ఆమెకెన్నో చెప్పాలనుంది, నోట మాట రాలేదు. కనీసం తెలియపరచాలన్న ధ్యాస నీకు లేకపోయినా ప్రాణం ఉండలేకొచ్చాను అన్నాడు. బావా! ఒక్కసారి అంజనికి దుఃఖం ముంచుకొచ్చింది. ఇద్దరూ స్వతంత్రులే, మీ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను నేను. నన్నేం చేయమంటారో చెప్పండి. ఇలాగే వచ్చే అంజని అంటే రాకపోతే అడగండి. మీరు మళ్లీ వివాహం చేసుకుంటున్నారని ఆయన ఆంక్షలు పెట్టారు, నేనేం చేయను అంది. కళ్ళమ్మటకారి నీరు ఒత్తుకోవడం కూడా మరిచిపోయి, ఐనో ఐనో అంజని, ఐఎమ్ సారీ. నీపై కోపముంటే, నిన్ను తప్పు పట్టాలనుకుంటే ఇలా వస్తానా? ఆ ప్యాకెట్లు తీసుకో. వాడికి ఏం పేరు పెట్టారు? అన్నాడు. ఆమె కళ్ళు తన రుమాల్తో అద్ది. ఆనంద్ అంది. అతనిచ్చిన ప్యాకెట్లు అందుకొని అతను వెనుతిరిగాడు. ఆమె పండును అతని చేతిలో పెట్టింది. ఒక్క నిమిషం. లోపలికి వెళ్ళింది. రెండు నిమిషాల తర్వాత ప్లేటుతో తిరిగొచ్చింది. స్వీటు అతని నోటికి అందించింది. అతను ఆనందును చూస్తుంటే తనే స్పూన్తో పలవ పెట్టింది. అతనికలా అన్నం పెడుతుంటే కళ్ళమట్ట నీరురింది. ఇక చాలంజు అని వారించాడు. మంచినీళ్ళిచ్చింది. మిగిలిన అన్నం తను తినేసింది. తనంత దురదృష్టవంతురాలు, తనకు లభించే అన్ని అనుభూతులకు అనుమానాలతో దూరమవుతోంది. అతను ఆనందను వదల్లేక వదల్లేక అంజనికి అందించాడు. అంజనికి తెలుసు శ్రీహర్షకు పసిపిల్లలంటే ఎంత ప్రాణం. వాణ్ణి తీసుకువెళ్ళండి. హృదయపూర్వకంగా అంటున్నావా మాట? నా హృదయం మీ ముందే విచ్చుకుంటుందని మరిచిపోతున్నావు బావా అంది అతని భుజం పట్టుకుని. వద్దంజు, నన్ను ఉత్తేజితుని చేయకు అన్నాడు. మీ వివాహం ఎప్పుడు? ఆహ్వానం పంపుతానుగా అన్నాడు. ఆమెకు ముఖం చూపించలేక చరచరా వెళ్ళిపోయాడు. అంజనికి దుఃఖం రావడం లేదు. ఆ అనుభూతి హృదయం నిండా నింపుకుని తృప్తిగా వెనుతిరిగింది. అయ్యో, పండు ఎవరిలా ఉన్నాడో అడగనేలేదు అనుకుంది. అప్పటికే అతని స్కూటర్ స్టార్ట్ అయింది. ఆమె ఇంట్లోకొచ్చి పెట్టెలు విప్పింది. రంగురంగుల చొక్కాలు అందంగా ఉన్నాయి. ఇంకో పెట్లో మల్లెపూలాంటి తెల్లటి షాడో వర్క్ చీర అందంగా ఉంది. డార్లింగ్ అంజుకు ప్రేమతో శ్రీ అనుంది. అది అలాగే హృదయానికి హత్తుకుని కూర్చుంది. ఏమంటున్నాడమ్మా హీరో? నిద్రపోతున్నాడు నాన్న అంది కంగారుగా. ఈ చొక్కాలన్నీ ఎక్కడివి? ఒక ఫ్రెండ్ ఇచ్చింది అంది కంగారు కంగారుగా. ఎవరా ఫ్రెండు? అంజనికి స్నేహితురాళ్ళు లేరని అతనికి తెలుసు. నందిని పంపింది నానా. నందిని? నా దగ్గర దాపరికం ఎందుకమ్మా? హర్షొచ్చాడు కదూ. అతనంటే నాకేం కోపం లేదమ్మా. అతని వాలకమంటేనే గిట్టదు అన్నాడు. ఆమె జవాబు చెప్పలేనట్టు తల వంచుకుంది. ధైర్యం చేసి రమ్మని తీసుకెళ్ళాం. తల్లి తల్లి అండం, తను ఒక బొమ్మలా మిగిలిపోవడం నాకు కంపరం అన్నాడు. పోనివ్వండి, ఏ జన్మలో ఏ తల్లి బిడ్డలను విడదీశానో ఈ జన్మలో ఈ స్థితి కలిగింది. వాళ్ళని అండం దేనికి అంది. అతను ఏం మాట్లాడలేదు. ఆ మర్నాటి నుండి అంజని ఒక యాంత్రిక జీవితం గడపసాగింది. పండు బాధ్యత పద్మ స్వీకరించింది. కోటేశ్వరరావుకు మనవడంటే పంచప్రాణాలు. రోజూ ఒక గంటైనా గడపకపోతే తోచదు. బాలాజీ ఇప్పుడు బాధ్యతగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి కాంట్రాక్ట్ చేస్తున్నాడు. ఆ రోజు అతను హడావిడిగా వచ్చాడు. నాన్నగారు,
లేబర్ కాలనీ టెండర్ కూడా ఆ రాజశేఖర్కు శాంక్షన్ అయింది అన్నాడు కాస్త ఆశాభంగం చెందిన వాళ్ళ. అదేంటి, మనదే అందరికంటే తక్కువ ఉండాలి కదా. అతను చాలా నాటకాలు ఆడుతున్నాడు. అక్కడి అధికారులకు తాగుడు పార్టీలు అరేంజ్ చేసి తన టెండర్ ఎంతని చెప్పక లీస్టు టెండర్ కంటే 100 రూపాయలు తక్కువనిచ్చాడు అన్నాడు. అది చట్టవిరుద్ధం. పోనివ్వు, దాంట్లో మిగిలేదంతని కొట్టి పారేశాడు. అంజనేనంటాడు గాని తనకు వాళ్లంటే అభిమానమే అని గొణుక్కున్నాడు బాలాజీ. కాలం ఎవరికోసమూ ఆగదు. 3 సంవత్సరాలు అతి త్వరగా దొల్లిపోయాయి. శ్రీహర్ష ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇప్పుడతనికి తన జీవితం కంటే అక్క జీవితం ఓ సవాలుగా నిలిచింది. దాదాపు 3 నెలలుగా విజయ రాజశేఖరం మాట్లాడుకోవడం లేదు. విజయ ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తోంది. అర్చన ఆమె దగ్గరే పనిచేస్తోంది. ఇంకో 2 మేల్ డాక్టర్లు చేస్తున్నారు. ఆమెకు 1 క్షణం తీరుకుండదు. శ్రీహర్షకు తల్లితో విడిగా పోవాలనున్నా స్వీటీ కోసం అతను ఆ ఆలోచన దూరం చేసుకున్నాడు. లలితమ్మ కాస్త కన్ను ముక్కు తీరున్న అమ్మాయి కనిపించగానే కొడుకు కోసం చూస్తోంది. వాళ్లకు ఫారెన్ రిటర్న్డో డాక్టరో కావాలని కోరుకుంటారు. అలా తప్పిపోతున్నాయి. శ్రీహర్ష అక్కాభావాల మధ్య శక్యత కుదరచలేకపోయాడు. కాని ఈ విషయాలకు దూరంగా శ్వేతను పెంచడానికి కృతకృత్యుడయ్యాడు. హర్ష, నేనొక నిర్ణయానికి వచ్చానురా. చెప్పమ్మా అన్నాడు తలెత్తకుండానే. అర్జును నడిగాను, మీ ఇష్టమాంటి, మీ ఇంటి కోడల్ని కావడం నా అదృష్టం అంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అటు కుటుంబానికి నీకు చేదోడువాదోడుగా ఉంటుంది అంది. మంచిదమ్మా అన్నాడు. నీకు మొదట వివాహమైందని కూడా చెప్పాను. దాపరికం దేనికి, కొన్ని సంఘటనలు తెలియకుండా జరిగిపోతాయిరా అంది. శ్రీహర్ష ఏదో చెప్పబోయేంతలో రాజశేఖర్ విసురుగా వచ్చాడు. ఈ మధ్య అతను అర్ధరాత్రే వస్తున్నాడు. ఆ రోజు 8:30కే వచ్చాడు. శ్రీహర్ష ఏమీ అనలేక ఓ చిరునవ్వు నవ్వాడు. మీ అక్కకు బుద్ధి చెప్పాలి. అలాగా, అక్కయ్య బుద్ధిలేని పనులు ఏం చేసిందో సెలవిస్తారా బావా? ఆ అరోరాగాడితో స్నేహమేమిటి చెప్పు అన్నాడు తీవ్రంగా. ఆ అరోరా ఇంటికే కాదు, ఎవరు పిలిచినా వెళ్ళాలి. ఆమె డాక్టర్, అర్థమైందా అన్నాడు కాస్త కోపంగా. ఓహో, వ్యవహారం చాలా వరకు వచ్చిందే. డాక్టర్గా వెళుతోందో డార్లింగ్గా వెళుతోందో నీకేం తెలుసు. కామెర్ల రోగిలా మాట్లాడకండి బావగారు అన్నాడు తీవ్రంగా. అప్పుడే విజయ అరోరా పొడవాటి కారులో దిగింది. థ్యాంక్ యూ విజయ, థ్యాంక్ యూ సో మచ్. మీ కంపెనీలో మెస్మరిజం ఉంది. మీ అభిమానం అంది విజయ. రాజశేఖర్ కొరకొరా శ్రీహర్ష వంక చూశాడు. ఇప్పుడేమంటావు? అండానికి అర్హత ఉండాలి. అసలు భరించచేతకాక భార్యను వదిలి మరో అమ్మాయిని చేసుకోవాలని ఆరాటపడుతున్న నీకు అండం చెల్లదు అన్నాడు కసిగా. విజయ వచ్చింది. ఆమె ముఖంలో జంకు బొంకు ఏం లేదు. ప్రశాంతంగా చిరునవ్వుతో చూసింది. హాయ్ రాజా, వాటే సర్ప్రైజ్. మీరు ఈరోజు త్వరగా రావడం ఆశ్చర్యంగా ఉంది అంది. ఎవడువాడు? రాజా తీక్ష్ణంగా అడిగాడు. మర్యాదగా మాట్లాడు రాజా. ఓ, నువ్వు మర్యాద ఇవ్వాలంటే వాడు బాగా డబ్బున్నవాడు అయి ఉండాలి కదూ. డబ్బున్నవాడు అంది మెల్లగా, ఎలాంటి భయం లేక. రబీష్, వాడికి డబ్బుంటే నాకేం, ఊడితే నాకేం? వాడికి నీకు ఏమిటి స్నేహమని అడుగుతున్నాను. నీకు డబ్బు అవసరమైతే ఆదుకునేవారు ఉండద్దా రాజా? పతివ్రతాధర్మం అంటే భర్త కోసం ప్రాణం శీలం అన్నీ వదులుకోవాలి. అందుకే అతనికి వలవేయాలని చూస్తున్నాను. స్టాప్ ఇట్. నా స్నేహమా మాట్లాడమా? రెండును. అదెలా కుదురుతుంది రాజా? మనిషికి ఓ రకమైన పిచ్చి. నీకు పేరు, పబ్లిసిటీ, డబ్బు కావాలి. నాకు నువ్వు కావాలి. నిన్ను దక్కించుకోవడానికి ఏమైనా చేస్తాను అని ఆమె గదిలోకి వెళ్ళింది. ఐ విల్ కిల్ దట్ బగ్గర్. నేలను తన్ని రాజా బయటికి వెళ్లాడు. శ్రీహర్ష మాటలు రానట్టు నిలబడిపోయాడు. నిజమే, దాంపత్యం గురించి మాట్లాడే హక్కు తనకు లేదు. అన్యమనస్కంగా అతను బయటకొచ్చాడు. అర్చన వస్తోంది. గుడ్ ఈవినింగ్ శ్రీహర్ష గారు. గుడ్ ఈవినింగ్. ఇంత రాత్రి వచ్చారు, ఏదైనా అర్జెంట్ కేసా? అబ్బే, కేసు లేదు. విసుగ్గా ఉంటే పిక్చర్కి వస్తారేమోనని. పదండి అన్నాడు. ఆమె అతన్ని ఆశ్చర్యంగా చూసింది. బాత్రూంకి స్లిప్పర్స్తో బయలుదేరాడు. అడగబోయి మానేసింది. చాలా దూరం నడిచాక ఆటోరిక్షా దొరికింది. ఇద్దరు ఎక్కి ఇంగ్లీషు సినిమాకు వెళ్లారు. ఇంగ్లీషు సినిమాలు నాకెప్పుడూ అర్థం కావు. చూసేవాళ్లందరికీ అర్థమవుతుందనా మీ భావన అడిగాడు శ్రీహర్ష. ఏమో, ఊరికే అందరూ బావుంది చూసారా చూసారా అంటుంటే చూస్తుంటాను అంది సిన్సియర్గా. అతను ఏం మాట్లాడలేదు. ఇంటర్వెల్లో అతను కూల్ డ్రింక్ తీసుకొచ్చిచ్చాడు. అర్చన సహజంగా మితభాషి, అందుకే సంభాషణ కలపలేకపోయింది. అతను అంతకంటే గంభీరంగా ఉంటున్నాడు. ఒకప్పుడు ఉత్సాహానికి మారుపేరుగా ఉండేవాడు శ్రీహర్ష అంటే ఎవరూ నమ్మరు. అబ్బా, అందం అడుక్కొచ్చుకుంటారు కొందరు అనబోయి పైకే అంది అర్చన. ఏంటర్చన అన్నాడు.
అతనికి అనీజీగా గిల్టీగా ఉంది. కంపెనీ కనొచ్చి తను ముడుచుకుని కూర్చోవడం అతనికి గెట్లేదు, కానీ ఏం చేయలేడు. అదిగో ఆ మూల కూర్చున్నావుని చూడండి ఎంత అందంగా ఉందో అంది. తల తిప్పిన శ్రీహర్ష తెల్లబోయాడు. అంజని కూర్చుని తన పక్కన కూర్చున్న చిన్నబ్బాయితో నవ్వుతూ ఏదో చెబుతోంది. శ్రీహర్షకు ఒక్కసారి రక్తం పొంగులో వచ్చింది. తల్లి ముందు ఆడిన మాట తప్పలేక మనసు రాయి చేసుకున్నాడు. ఎక్కడ పసిపిల్లలు కనిపించినా అక్కడ ఆనందను ఊహించుకునేవాడు. జస్ట్ ఏ మినిట్ ప్లీజ్. ఆమెను వదిలి అంజని దగ్గరగా వెళ్ళాడు. ఆమె అప్పుడే అతన్ని చూసింది. ఆమె కళ్ళు ఒక్కసారి కాంతివంతమయ్యాయి. మమ్మీ, ఎవరు మమ్మీ? ఆనంద్ తల్లి చేయి గీరాడు. నువ్వు గుడ్ ఈవినింగ్ చెప్పవా? అన్నయ్య వదిన గారాభం ఎక్కువైంది. వాళ్ళు పార్టీకెళ్లారు. ఇల్లు పీకి పందిరేశాడు. దగ్గరలో ఉన్న హాల్ అని తీసుకొచ్చాను. ఆమె అంటున్న మాటలు విన్నాడో లేదో కాని అతను ఆనందను ఎత్తుకుని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అన్నాడు. ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు శ్రీహర్ష. అతన్ని దింపేశాడు. మీ నాన్న పేరేమిటి బాబు? బొంగురు గొంతుకుతో అడిగాడు. మా నాన్నగారి పేరు శ్రీహర్ష. అతను చదువుతూ అమెరికాలో ఉన్నాడు. వచ్చేటప్పుడు బొమ్మలు, చాక్లెట్లు, ఇంకా ఇంకా నువ్వు చెప్పమ్మా ఏం తెస్తారో అన్నాడు. అంజని మెల్లగా నవ్వింది. వసపెట్టనుకోండి, ఇంట్లో అందర్నీ బిజీగా ఉంచుతాడు. వాళ్ల తాతగారికి పెట్టే ప్రైవేట్లు అడకండి అంది. అంకుల్, మీ నాన్నగారి పేరేమిటి? ఆనంద్ అన్నాడు అస్పష్టంగా. ఆనంద్ కిలకిలా నవ్వాడు. శ్రీహర్ష క్యాడ్బరీస్ కొనిపెట్టాడు. అంజనికి కూల్ డ్రింక్ తీసుకునిచ్చాడు. పిక్చర్ మొదలైంది. అంజనికి అవతల పక్కనున్న సీట్లో ఎవరో వచ్చి కూర్చున్నారు. ఆమె ఆనందను ఒళ్ళో తీసుకుని కూర్చోండి అన్నట్టు చూసింది. మమ్మీ, నా సీటు నాకే కావాలి. ఐ వాంట్ టు సీట్. ఆనంద్ మారం మొదలుపెట్టాడు. వాణ్ణి కూర్చోని వంజు, నేను వెళ్ళి నా సీట్లో కూర్చుంటాను. నేను ఒంటరిగా రాలేదు. అంజని ముఖంలో రంగులు మారాయి. అంజు కాదు, అంజని అని పిలవాలి. షీఈ్ నాట్ యువర్ డాటర్. అన్నీ మరచి పక్కపక్కనివ్వాడు. అతన్ని ముద్దులతో ముంచెత్తాడు హర్ష. పక్కవాళ్లు విసుగ్గా చూడగానే ఆనందను సీట్లో దింపొచ్చి తన సీట్లో కూర్చున్నాడు. నీకు తెలుసామే అన్నాడు. సంభాషణ పెంచడం ఇష్టం లేక. ఏం చేస్తుందో? అర్చన దృష్టిలో అంజని డ్యాన్సర్ అయితే బావుండనుంది. ఆమె లా చేసి పార్థసారథి గారి దగ్గర ఈ సంవత్సరమే అప్రెంటిస్గా చేరింది. ఐసీ సినిమా చూసి బయటకొచ్చారు. వాళ్ళిద్దరూ పేమెంట్ మీద నడుస్తుంటే అంజని కారు తెచ్చాపింది. మీ స్కూటర్ ఏమైంది? అలా అనుకోకుండా బయటకొచ్చాను అన్నాడు అపరాధిలా. రండి, డ్రాప్ చేస్తాను అంది. ఆమె తలుపు తీయకుండానే ఇద్దరూ వెనక సీట్లో కూర్చున్నారు. అంజని వెనక్కు తిరిగి చూసింది. మీ కాబోయే శ్రీమతి అనుకుంటాను అంది నవ్వుతూ. అంజని ఎలా నవ్వగలుగుతోంది? ఆనంద్ కూడా వెనక్కు తిరిగి నవ్వాడు. ఈమె డాక్టర్ అర్చన, అక్కయ్య దగ్గర అసిస్టెంట్ అన్నాడు. ఓ ఐసీ, కంగ్రాచులేషన్స్ అంది. జవాబు చెప్పలేదు. దారి పొడవున ఆనంద్ ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. అంజని చిరునవ్వుతో చెబుతోంది. మమ్మీ, ఆ కారును ఓవర్టేక్ చేయి మమ్మీ. అంజనిలో బేల్తనం పోయింది. దృఢత్వం, నిదానం అబ్బాయి. ఎంతో ఎదిగి ధైర్యం వచ్చినట్టు అనిపించింది. చదువుతున్నావా బాబు? ఎస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, ఎల్కేజీ ఏ అన్నాడు. మళ్ళీ తనే ప్రశ్నించాడు. నువ్వు? నేనా? అప్పర్ కేజీ బాబు. ఆనంద్ పక్కపక్క నవ్వాడు. నాలుక వెళ్లబెట్టి వెకిరించాడు. నీ అంతైతే నేను మా డాడీలా ఇంజనీరింగ్ చదువుతాను. నువ్వింకా కేజీనేనా? షేమ్ కదు మమ్మీ. ఆనంద్, పెద్దవారిని నువ్వు నీ అనకూడదని చెప్పానా? ఓ సారీ మమ్మీ, ఐఎమ్ సారీ. శ్రీహర్షకు మనసంతా కలతబారిపోయింది. వాణ్ణి దగ్గరకు తీసుకుని ముద్దాడే యోగం లేని బ్రతుకు తంది. తల్లాంటి దురదృష్టవంతులెవరూ ఉండరేమో. ఇద్దరినీ డ్రాప్ చేసి వెళ్ళిపోయింది అంజని. ఆమె సిగ చుట్టి ఒక పక్క గులాబీ అమర్చుకుంది. ఎంత బావుంది, ఇంకా నాజుకు తేలినట్టుగా ఉంది. అంత పరధ్యాసగా నడుస్తున్నారేం? అర్చన మాటలకు ఉలిక్కి పడ్డాడు. ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆనందలాంటి కొడుకు కావాలని మారం చేస్తాడేమో సరదాకి అనుకుంది. ఆమెకు ఆశాభంగమే మిగిలింది. గుడ్ నైట్ అన్నాడు ఆమె తలుపు తాళం తీయకుండానే. మీ అక్క అడుగుతున్నారు, అదే సివిల్ మ్యారేజా? సిగ్గుగా తల వంచుకుంది. శ్రీహర్ష ఒక్కసారి నిటారుగా అయ్యాడు. అంతా అర్చనకు చెప్పాలి, లేకపోతే తను మోసగాడవుతాడు. మిస్ అర్చన, మన పెళ్లి తారీఖు నిర్ణయించే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. చెప్పవలసినవన్నీ అమ్మగారు, విజయగారు చెప్పారు అంది. అతను నిజాయితీకి ముచ్చటపడుతూ, మీకు వాళ్ళేం చెప్పారో తెలీదు. నేను చెప్పేది కూడా వింటారా అన్నాడు సీరియస్గా. మీరు చెప్పేది ఈ కబుర్లు కాదు. మీరంత గాంభీర్యంగా ఎందుకుంటారో చెప్పారు.
ఆవిడెవరో మిమ్మల్ని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు. మిమ్మల్ని చూసి అందరూ నన్ను అదృష్టవంతురాలని ఈర్షపడాలి. మీరు చూస్తారుగా అంది నవ్వుతూ సగర్వంగా. అర్చన, అర్చన గారు, నా మాట. ఆమె సున్నితంగా తలుపు వేసి గ్రిల్ దగ్గరకొచ్చింది. మీతో దూరం ఉండి మాట్లాడే నిగ్రహం లేదు హర్ష, ప్లీజ్ ఆ ముహూర్తం ఏదో త్వరగా పెట్టించు అంది వేడుకోలుగా. అతను ఆమెను చూసి ఒకసారి జాలిపడ్డాడు. పాపం బయటకు చూస్తే ఎంతో గయ్యాళితనంగా గొడుసుగా కనిపించే స్త్రీలంతా ఎంత భోళా మనుషులో పొట్టుదలేగాని పరిణామాలు ఆలోచించరు అనుకున్నాడు. అతను నిదానంగా ఒక్కొక్క అడుగు వేస్తూ వెనక్కి తిరిగాడు. హర్ష, ఆమె కంఠంలోని కోమలత్వానికి కరిగిపోయాడు. ఏంటి, గ్రిల్ దగ్గరకొచ్చి చెయ్యి గ్రిల్ మీద వేశాడు. ఆమె అతని చెయ్యి తీసుకుని సున్నితంగా పెదవులకు తాకించుకుని వదిలివేసింది. ఐ లవ్ యు హర్ష, ఐ లైక్ యూ అని చటుకున లోపలికి వెళ్ళిపోయింది. శ్రీహర్ష చలించిపోయాడు. ఈ నిమిషమే అందరికీ నిజం చెప్పాలి. అర్చన మాటల్ని బట్టి తన భార్యను తనను ఏడిపించి వెళ్ళినట్టు అర్థమవుతోంది. జరిగింది జరిగినట్లు చెప్పాలి అనుకుని తలుపు తట్టబోయాడు. ఆమె ఇంటిగలవాళ్లు అతని వీపు తట్టారు. ప్రేమలు తిరుగుళ్ళు అంటూ ఇలా తిరగకపోతే పెళ్లి చేసుకోరాదు. ఇంకా వయసు రాలేదేమో. ఈ కాలంలో ప్రేమకు వయసుతో నిమిత్తం లేదు కాని పెళ్లికెంతో నీతి నియమము. భార్యాభర్తలు కాబోలు అనుకుంటున్నారు. అది విన్న శ్రీహర్ష ఇంటికొచ్చేశాడు. శ్రీ, వివాహం కాగానే మనం బయటకు వెళ్ళిపోదాం. మళ్లీ ఏమొచ్చిందో, ఇద్దరూ ఘర్షణ పడ్డారు. అతనికేదో ఫోటోలు పిచ్చుంది, చూసి చూడనట్టు ఊరుకుంటేనేం. మన విజయ్ కూడా బరితేగించింది అను అనమ్మా. విజయ్ గదిలో నుండి బయటకొచ్చింది. ఆమె ముఖం మలినమై కమిలినట్టయింది. ఆమె సినీ వారపత్రిక తెచ్చి శ్రీహర్ష ముందేసింది. చూడు శ్రీ, ఆ ఫోటోలు చూడు. ఆ సినీ తెరపై చెయ్యి వేడింది ఎనికి చెప్పు. నేను అమ్మల ఇంట్లో ఉండేదానైతే అతను చెప్పిందే వేదమంటూ అతని మాటలకు తాళం వేస్తూ కూర్చునేదాని. హాస్పిటల్లో స్టాఫ్ నన్ను చూసి ముసిముసుగా నవ్వుతారు. మీ బావగారికి ఇచ్చిన బిరిదేమిటో తెలుసా, ఫోటోలో పిచ్చే శాస్త్రి అంది ఆవేదనగా. అవునక్క, నా ఎదురుగా అనరుగాని ఆ ఫోటో వేయడానికి ఎంత డబ్బిస్తాడోనని కొందరు. ఆ పెళ్ళం చెండసాసం రాలట, పైపైన పూసుకు తిరిగి సంతోషిస్తాడట అంటుంటారు. రాజకీయ నాయకులకు ఇదేం పిచ్చో, ఫోటోలు చూసుకుని తృప్తి పడతారు అని మరో పేజీలో ఉన్న మంత్రుల ఫోటోలు చూపించాడు. ఏదైనా సాధించినప్పుడు ఘనకార్యం ఫోటో వేసుకున్న అర్థముంది. పలానా మంత్రి ప్రారంభోత్సవం చేస్తారని, పలానా ఫంక్షన్కు వెళతాడని ఫోటో వేసుకోవడం అనుభూతుల్ని పలచం చేయడమే. అదేరా, నా విషయం వదిలే, నిన్న స్వీటీ ఏమందో తెలుసా? మమ్మీ డాడీతో చెప్పు, పేపర్లో టీవీలో రావద్దని అందరూ ఎగతాళి చేస్తున్నారు అంటూ. విజయ్ ఆగింది. అక్కా, నేనే ఏదో ఉపాయం ఆలోచిస్తాను, నువ్వేం కంగారు పడకు. ఏమోరా, ఆయనను ఏడిపించాలని తిరిగినట్టు నటించాను. నన్ను జగపతి గారు ఆసుపత్రికొచ్చి ఇండైరెక్ట్గా హెచ్చరించారు. ప్రభుత్వం అప్పు కాంట్రాక్టు తన ప్రతిభ చూసే ఇచ్చారనుకుంటున్నాడు బావా అన్నదామె. ఆమెకు విద్యార్థినిగా మంచి పేరే కాదు, అందరూ అభిమానించేవారు, గౌరవించేవారు. ఎందుకు, ఆమెకు ఆనాడున్నది నాలుగు చీరలే. ఈనాడు కావలసినన్ని హంగులున్నా తలెత్తుకుని తిరగలేకపోతుంది. శ్రీహర్ష ఆలోచిస్తుండగా ఫోన్ వచ్చింది. అతనెత్తాడు. రాజశేఖరం గారిని పిలుస్తారా? వారి పియ్యను, ఏం కావాలో చెప్పండి. ఆ రోజు ఆయన బిజీగా ఉంటారు. నిజం, ప్రిసైడింగ్ ఇచ్చిన నలుగురు ఫోటోగ్రాఫర్లను అమర్చినా లాభం లేదు అని ఫోన్ పెట్టేశాడు. అతను ఆలోచిస్తుండగానే పద్మనాభరావు వచ్చాడు. ఆయన శ్రీహర్ష పెత్తండ్రి. మీరా, మాపై దయ కలిగిందే ఎంపీ గారికి. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డారా, ఎంపీనైనా మినిస్టర్నైనా మీ పెదనాననే అన్నాడు నవ్వుతూ. పద్మనాభం గారు వచ్చి కూర్చున్నారు. అల్లుడేడి అన్నాడు చుట్టూ చూస్తూ. ఇంకా రాలేదు. అల్లుడు ఈ పాటికి నా సంగతి చెప్పే ఉంటాడు నీకు. విజయవైపు చూశాడు. నాకే విషయం చెప్పలేదు. కొంపం మునిగిందేం లేదమ్మాయి. మా రెండో అల్లుడు బిల్డింగు బ్యాంకుకి మార్టిగేజ్ చేసి అప్పు తీసుకున్నాడు. కారు యాక్సిడెంట్లో అల్లుడు పోయాడు అన్నాడు. అదెప్పుడో సంవత్సరం క్రితం జరిగింది కదా అంది విజయ అసహనంగా. ఆమెకు వాళ్ల ధోరణి బొత్తిగా నచ్చదు. ఆయన అల్లుడు పోయినప్పుడు పలకరించాలని వెళితే అక్కడ వారు ప్రదర్శించిన గొప్పలకు పారిపోయి వచ్చేసింది. జగపతి, నీకు తెలుసు కదా, ఆ అప్పు మాఫీ చేయిస్తానన్నాడు అల్లుడు. తీసుకున్నవాడు చనిపోయాడు అన్నాడు. నిజమే పెదనాన్న, తీసుకున్నవాడు చనిపోయినా హామీగా పెట్టిన ఇల్లుంది కదా, ఇల్లు అమ్ముతా అంటారు. ఇల్లుంటే దానికి వారసులు పిల్లల్లేరా? అదంతా అప్పిచ్చేవాడికి ఎందుకు పెదనానా అంది. నిజమే అమ్మా, అదంతా అనవసరమే. కానీ అన్నీ ఉంటే నీ రికమెండేషన్ ఎందుకు అన్నాడు కోపంగా. పోన్లేండి, నేనే చేయలేని అసమద్రాల్ని కదా అని ఇక ఏం వెందల్చుకోనట్టు లేచింది విజయ. అయితే మీ ఆయన రాగానే చెప్పు, నా పరపతిపై 40,000 అప్పిప్పించాను, అది తిరిగి ఇవ్వమను
విజయ నిమిషం ఆలోచించింది. వెంటనే వెళ్ళి బీరువా తీసింది. శ్రీ, ఈ నగలు ఈనాడు 50-60 వేలు చేస్తాయి, అమ్మి అతని డబ్బు జమకట్టు అంది పెట్టి అందిస్తూ. పద్మనాభరావు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాజశేఖర్ అక్కాతమ్ముళ్లపై యుద్ధం ప్రకటించాడు. విజయపైకి చెయ్యెత్తాడు. ఆపండి, చెయ్యి పట్టాపాడు శ్రీహర్ష. బావా, నేను చెయ్యి ఎత్తగలను కానీ ఎత్తను. ఎవరి తృప్తి కోసం మీరు ఈ పనులు చేస్తున్నారు? షటప్, నా తృప్తి కోసం చేసుకుంటున్నాను. అయితే మీరు విడిగా ఉండి చేయండి అన్నాడు శ్రీహర్ష. డాడీ, డాడీ, మీరు క్లౌనా? స్వీటీ పొరుగు పొరుగునొచ్చింది. క్లౌనా ఎవరన్నారమ్మా అన్నాడు. పక్కింటి వాళ్ళ డాడీ. టీవీ వాళ్లకు విస్కీ బ్రాందీ ఇచ్చి నువ్వు వస్తున్నావట, ఇంకా వెక్రించారు డాడీ. ఓ, ఐసీ, వాళ్ల పని నేను చెబుతాను. స్వీటీని పంపించాడు. బావా, స్వీటీని మాయచేశారు, మరి మాకేం జవాబు చెబుతారు? మా స్నేహితుల సర్కిల్లో తలెత్తుకు తిరగలేకపోతున్నాం అన్నాడు శ్రీహర్ష. చిచ్చి, బొత్తిగా పాడైపోయింది దేశం, ఎవరైనా బాగుపడితే చూడలేరు. చెరచెరా బయటికి వెళ్లాడు రాజశేఖరం. ఏమిట్రా శ్రీ, ఆయన మారరు. విజయ దిగులు పడింది. నువ్వేం కంగారపడకు, అదంతా నేను చూసుకుంటాను అన్నాడు విజయను ఓదార్చి. అదొక పోష్ రెస్టారెంటు. హైదరాబాద్లోని సాంస్కృతిక సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు అక్కడ చేరతారు సాయంత్రం. గుండు సూదు నుండి గుండూరావు రాజకీయం దాకా మాట్లాడుతుంటారు. అక్కడ కూర్చున్నారు రాజశేఖర్, శ్రీహర్ష. వాళ్ళు పద్మనాభరావు ఇంటి నుండి వచ్చేశారు. అతను పురుగు కన్నా హీనంగా చూశాడు. అయ్యో, తమ్ముడి అల్లుడువని ప్రేమ కొట్టుకుపోయి నీకు సాయం చేయలేదు. నా పెళ్ళానికి జగపతికి పరిచయం అంటే పడకటింటి పరిచయం ఎన్ని పనులైనా చేయిస్తుందని అడిగాను. నగలమ్మి డబ్బు నా మొఖాను కొడుతుందా? రోషంగా అన్నాడు. రాజశేఖర్కు మతిపోయింది. పడకటింటి పరిచయం అన్న మాట అతన్ని పిచ్చివాణి చేసింది. రోషంగా లేచాడు. బావా, ఆయన స్థాయి నాకు తెలుసు, ఇంకా పచ్చిగా మాట్లాడగలని తెలుసు. నీకు నిజం తెలియాలని తెచ్చాను పద. బలవంతంగా బయటకొచ్చారు. చిచ్చి, వీళ్లకన్నా బయటవారే నయం అన్నాడు. నిన్ను వేదికలపై ఆకాశానికి ఎత్తేవారి అభిప్రాయాలు విందువుగాని పద అంటూ రెస్టారెంటుకు తీసుకొచ్చాడు. రాజశేఖరం అంటే దేవుడు అనే మీ కల్చరల్ మిత్రుడు అక్కడున్నాడు, పలకరిస్తాను బావా. నువ్వు ఇటు ఉండగానే విను. అతను మెల్లగా లేచి ముందు బల్ల దగ్గరకొచ్చాడు. అక్కడ ఓ లీడింగ్ ఆర్గనైజర్ కూర్చున్నాడు. అతను రాజశేఖరాన్ని కలియుగ దైవం అంటాడు. మామూలు డ్రెస్సుల్లో ఉంటే గుర్తించేవాడే కాని పైజామా లాల్చీ మీదున్నాడు రాజశేఖరం. శ్రీహర్ష వెళ్ళి అతని పక్క సీట్లో కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, మీరు వనశ్రీ అనుకుంటాను. అనుకోవడం ఏంటండి, నేను వనశ్రీనే. మీరు? నన్ను శ్రీహర్ష అంటారు, బ్యాంక్ ఎంప్లాయీని. జగపతి గారికి సన్మానం చేద్దామనుకుంటున్నాను. మాకు సంబంధించిన వాడు. చెయ్యండి, అప్పుడప్పుడు వారి హోదా గుర్తు చెయ్యాలి. అందుకేనండి మిమ్మల్ని అడిగాను. ఇద్దరు స్టేట్ మినిస్టర్స్ వస్తారు, ఈ ఖర్చులు ఎలా మీట్ అవ్వాలో తెలియడం లేదు. ఏం చేస్తాం, ఖర్చులు ఎవరినో పట్టి మీరు తేవాలి. ఎవరినో ఎందుకు? సాంస్కృతిక సంఘాల రాజపోషకుడు మన రాజశేఖరం గారిని అడకపోయారా అన్నాడు. అతను ఒట్టి లోఫర్ సార్, అతన్ని పెట్టుకుంటే మాకుండే ఇబ్బందులు మాకున్నాయి. ఆయనిచ్చింది ఎంతో గాని ఆయన ఫోటోలకు పబ్లిసిటీకే బోల్డ్ కావాలి అన్నాడు వనశ్రీ. అతను ఫోటోలు వేయమన్నాడా? మీ తృప్తి కోసం మీరు వేస్తున్నారు గాని. అదేం ప్రశ్న సార్, మొదట అన్ని పేపర్లో తన ఫోటో కావాలంటాడు. అదీగాక అతని ప్రవర్తన కూడా బాగుండదు. మొన్నక సినిమా తార ఇంటికి వెళ్లి గొప్ప కోసం రాజశేఖరం గారి పేరు చెప్పాం. ఆ తార భర్త కొట్టినంత పనిచేశాడు. మీకు బుద్ధుందా లేదా? భిక్షమెత్తి మెహమప్పులు ఎవడు చేయమన్నాడు? సినిమా తారలంటే డబ్బున్నవాడి వలలో అమాంతం వాలిపోతారనా వాడి ఉద్దేశం? నేనక్కడ ఉండగానే నా భార్య భుజంపై చేవేస్తాడా అని గెంటించినంత పనిచేశాడు వనశ్రీ చెప్పాడు. ఆయన పరాయి స్త్రీల జోలికి వెళ్లడే ఆలోచిస్తూ అన్నాడు శ్రీహర్ష. అదేనండి, ఏదో తను మగాడైనట్టు అందరు స్త్రీలను తను ఏదో చేసినట్టు ఊహించుకుని అలా ప్రవర్తిస్తాడు. నిజంగా స్త్రీలతో సంబంధం ఉన్నవాడు గుడి చప్పుడు కాకుండా పనులు కాని చేసుకుంటాడు. రెండో కంటివాడికి తెలీదు అన్నాడు. అది నిజమేననుకోండి. ఒకరిని చూసి ఒకరు ఆయన ఏదో ఒరగబెడుతున్నారని ఎగబడతారు. పైగా మినిస్టర్లతో అధికారులతో పేచి. ఇదెక్కడి చౌకబారు మనిషండి, అందరి భుజాలపై చేతులు వేస్తాడు. ఎందుకంటారు? ఎందుకేంటి, మంత్రి గారితో తనకెంత పొలుకుబడిందో చూపించుకోవడానికి. ఇంకో యువకుడొచ్చి వీళ్లతో చేరాడు. గుడ్ ఈవినింగ్ వనశ్రీగారు. మీట్ మిస్టర్ శ్రీహర్ష, బ్యాంకులో పనిచేస్తున్నాడు. మన వుడ్ బీ మెంబర్. ఈయన రాజారామని ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబరు. పరిచయం చేశాడు. గ్లాడ్ యు మీట్ యూ, కరచాలనం చేశాడు శ్రీహర్ష. సేమ్ టు యూ వనశ్రీగారు. ఈ వారం ఆఖరున బాలసుబ్రహ్మణ్యం గారు ఊళ్ళోకొస్తున్నారు. వచ్చే నెల 1st వీక్లో దాసరి నారాయణరావు గారు వస్తున్నారు.
సారీ శ్రీహర్ష గారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మీ పేరంటే చాలా ఇష్టం అన్నాడు రాజారాం. పేరే కదా, మరేం పర్వాలేదు, నేనంటే ఇష్టమంటేనే పేచి. మీరు ఒక వ్యక్తి ఫ్యాన్స్గా ముద్రపడే కంటే ఓ కల్చరల్ ఆర్గనైజేషన్ అయితే బాగుంటుందేమో. బాగుంటుంది, కానీ దేని గ్లామర్ దానికేనండి. వాళ్ళు లీడింగ్ స్టార్సు, తపస్సంపన్నులు, వాళ్ల పేరు మీద పెడితే నష్టం లేదు. మీకు తెలుసో తెలీదో, మనం తనకో ఫ్యాన్స్ అసోసియేషన్ పెడితే పట్టించుకుంటాడా రాజశేఖరం? రాజారాం అన్నమాట పెద్ద జోకైనట్టు అందరూ నవ్వారు గొల్లున. వాడు ఇడియట్, అవసరమైనప్పుడు వాడుకుని వదిలేయాలి అన్నాడు మరొకతను. అందరి భార్యలను రాసుపూసుకు తిరుగుతాడు కదా, మరి తన భార్యను ఏ ఫంక్షన్కు తీసుకురాడేం అని రాజారాం అడిగాడు. అక్కడే మగాడు విశ్వరూపంతో దర్శనమిచ్చేది. వాడి దృష్టిలో అందరూ వ్యభిచారులే, తన భార్య తప్ప. ఆ కోవకు చెందినవాడే ఆ రాజశేఖరం అన్నాడు. అదేం కాదురా, ఆ భార్యకు జడుస్తాడట అన్నాడు ఇంకొకడు. శ్రీహర్ష, మంచికో చెడుకో మనం స్నేహితులమయ్యాం. నువ్వు సాంస్కృతిక సంఘం పెడితే హాయిగా డాక్టర్ చెంగయ్య దగ్గరకు వెళ్ళు. ప్రిసైడింగ్ చీఫ్ గెస్ట్ ఏదైనా పర్వాలేదు, ఓ అరగంట మైకు దొరకాలి. అంతేగాని ఫోటోలు దండల ఖర్చు లేదు, సలహా ఇచ్చాడు. థ్యాంక్స్ ఎలాట్. శ్రీహర్ష లేచి ముందుకు నడిచాడు. రాజశేఖరం ఇటు ముఖం చూపించలేక లేచి హర్షను అనుసరించాడు.